హలో అండి, అందరికీ నమస్కారం. సమ్మర్ హీటు, ఎలక్షన్ హీటు, ఈ రెండు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయా అనిపిస్తున్న ఈ తరుణంలో ఆ హీట్ని మరింత పెంచడానికి 10 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ అయినప్పటికీ కూడా చాలా హాట్గా మన ముందుకు ఒక సినిమా వస్తుంది అన్నమాట. సో ఇవాళ ఆ సినిమా గురించి మనం చాలా హాట్ డిస్కషన్ కూడా పెట్టబోతున్నాము. బట్ దానికంటే ముందు టీమ్ని, అందులో మరీ ముఖ్యంగా ఒక వ్యక్తిని మనం స్పెషల్గా పలకరించాలి. ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోకరి సినిమాలో డైలాగ్ లాగా ఒక నిమిషం మిమ్మల్ని చూడాలండి. 6 ఏళ్ల గ్యాప్లో సినీ అభిమానులు మీ మీద మిస్సింగ్ కంప్లీట్ ఇద్దాం అనుకున్నారు. ఏమైపోయారు, ఏం జరిగింది? అలా ఏం లేదండి, ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇంకా ఎక్సైటింగ్గా చేయాలని చెప్పి ఐ టుక్ అ బ్రేక్. 2 ఇయర్స్ అనుకున్నాను, దెన్ కోవిడ్ హ్యాపెండ్, సో దట్ గాట్ డిలేడ్. అండ్ బట్ ఈ గ్యాప్లో కూడా వి ఫినిష్డ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ తగ్గ స్క్రిప్ట్స్ రెడీగా అయితే ఉన్నాయి. ఓ, సో ఈ రాబోయే కాలంలో అయితే ఇంకా అసలు దేర్ ఇస్ నో గ్యాప్. గ్యాప్ లేదు, ఆఫ్ కోర్స్. ఈ ప్రతినిధి 2 మేము ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో సుందరకాండ కూడా వచ్చేసిందంటే మాకు అర్థమైంది, మీ వేగం మాకు అర్థమైంది. కానీ మంచి మంచి కాన్సెప్ట్ చిత్రాలకి ప్రతినిధిగా ఉన్న మీరు సడన్గా అలా గ్యాప్ ఇచ్చేస్తే అలాంటి చిత్రాలకి అలవాటు పడిన ఆడియన్స్ ఏమైపోవాలి చెప్పండి. అది కూడా ఈ మధ్య కాలంలో అలాంటి మూవీస్కి ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ అయ్యారు, ఇంకా రీచ్ పెరిగింది. సో మీకెప్పుడు మిస్సింగ్ ఫీలింగ్ రాలేదా, అరే దిస్ ఈజ్ ద రైట్ టైం కదా అని? 2017-18 నాకు నేను చేసిన సినిమాలు కొన్ని నచ్చలేదు. సో ఐ డోంట్ లైక్ ద వే ఐ వాస్ సెలెక్టింగ్ ఫిల్మ్స్ అండ్ సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. ఎక్కువ సినిమాలు చేసాను అండ్ చిన్న కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయానేమో, ఐ డోంట్ నో వాట్ టు సెలెక్ట్. ఓకే, సో అలా బ్రేక్ తీసుకున్నాను. బట్ కోవిడ్ అండ్ అదర్ థింగ్స్, అది ఇంకొంచెం పెద్ద ఎక్స్టెండెడ్ బ్రేక్ అయిపోయింది. సో స్టార్టింగ్ నారా రోహిత్ గారి ఫ్యాన్స్ ప్రతినిధిగా నేను కొన్ని క్వశ్చన్స్ ఇంకా అడిగాల్సి వచ్చింది అనమాట, క్యూరియాసిటీ ఆపుకోలేక. బట్ నౌ ఐ వుడ్ లైక్ టు సే హాయ్ టు మూర్తి గారు, ద డైరెక్టర్ ఆఫ్ ప్రతినిధి 2, అండ్ ఆఫ్ కోర్స్ సిరీ. హే సిరీ. సో హీరోయిన్గా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నారు, కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. సో ప్రతినిధి 2, కొన్ని నెలల క్రితం మూర్తి గారు ఒక వేదిక పైన ఇలాగా ప్రతినిధి 2 నారా రోహిత్ గారు హీరోగా నేను డైరెక్షన్ చేస్తున్నాను అనగానే పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఆ న్యూస్. అండ్ ఒక చిన్న షాక్, ఒక ప్లెజెంట్లీ సర్ప్రైజ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట మా అందరికీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ కలయిక గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటి, ఎలా జరిగింది? ఇన్నాళ్ళు మీరు ఈ సీట్లో ఉండి చాలా యూనో హాట్ డిబేట్స్ పెట్టిన జర్నలిస్ట్గా సడన్గా డైరెక్షన్, ఇదంతా స్టోరీ మాకు తెలుసుకోవాలని ఉంది. అంటే 2022 రోహిత్ గారి బర్త్డేకి, అంటే మా కామన్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఓకే, సో ఆ బర్త్డేకి ఫామ్ హౌస్లో కలిసాం. కలిసినప్పుడు వర్షం పడుతుంది ఫామ్ హౌస్లో, అందరూ కూర్చున్నప్పుడు బయట లాన్లో వర్షం పడుతుంటే అన్నీ కలిపి ఒక హట్లోకి షిఫ్ట్ చేశారు. హట్లో కూర్చున్నప్పుడు రోహిత్ గారు మాట్లాడుతున్నారు నాతో ఒక సీరియస్ ఇష్యూ మీద, సీల్ అవుట్ వెనక వర్షం మెరుపులు అవన్నీ చూడగానే నాకు ఆ వాయిస్, ఆ యాంబియన్స్ చూడగానే నాకు అనిపించింది. లేచి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, సార్ నేను మీతో సినిమా చేస్తాను. ఓకే, ఎందుకో ఆ స్పార్క్ అలా వచ్చింది నాకు. నాకు ఆయన వాయిస్ చాలా ఇష్టం, వాయిస్ కలిసి చాలా బాగుంటుంది, అంతకుముందు సినిమాలు చూసా అనగానే స్పార్క్ అనిపించింది. సార్ మీతో సినిమా చేస్తాను వెళ్ళిపోయా. ఆయన షాక్, ఏడేంటి రోజు టీవీ వార్తలు ఏదో నాతో సినిమా అంటాడు. అంటే జనరల్గా సరే ఫస్ట్ ఇన్స్టెన్స్ ఓకే సరే అండి అన్నాను. బట్ ఐ డోంట్ టేక్ ఇట్ దట్ సీరియస్గా తీసుకోలేదు. మళ్ళీ కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ తర్వాత ర్యాండమ్గా ఆ కామన్ ఫ్రెండ్ కాల్ మీ అండ్ సెడ్, అదే మూర్తి గారు కలుస్తారంటాను ఒకసారి కథ చెప్తాను. ఏంటండి నిజంగా రాయిస్తారా కథ? అంటే మీరు ఆయనతో సినిమా చేస్తాను అన్న మాట అనేటప్పటికి ఆ టైంకి నేను డైరెక్షన్ చేయాలి, డైరెక్టర్ అవ్వాలి అనేది ఉందా మైండ్ లో? డైరెక్షన్ అనేది థాట్ లేదు, నేను స్టోరీ అనుకున్నా. ఓకే, సో స్టోరీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరే చేసేయండి అన్నారు. ఓకే, చెప్పిన విధానం బాగుంది, మీరే చేసేయచ్చు కదా. అండ్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్ అంటే బేసిక్గా ఆయన అలా నరేషన్ ఇచ్చిన తర్వాత హౌ హీ వాంట్స్ టు సీ ద ఫిల్మ్ అనేది రిఫరెన్స్లు ఇవి చూపించారు. సో ఇట్స్ లైక్ బేసిక్ సెన్స్, లైక్ ఆయన కథ ఆయన చెప్పడమే కరెక్ట్ అనిపించింది. సో దట్స్ ద రీజన్ అంతే. సో అయితే ఫస్ట్ ఆయన డైరెక్టర్ గా చూసింది మీరన్నమాట, అంతే కదండి? యా, సో మీరు ఓకే ఆయనతో ఒక సినిమా చేయాలనిపించింది, ఒక ఒక స్పార్క్ ఆ మూమెంట్లో, అండ్ యూ డెవలప్డ్ ఎ స్క్రిప్ట్ చెప్పారు, ఇద్దరికి నచ్చింది. బట్ అది ప్రతినిధి 2 ఎందుకు అయ్యింది అనేది మా డౌట్. అది ఇంకోటి ఏదో ఒక ఫ్రెష్ టైటిల్తో ఒక కొత్త సినిమా కూడా అయ్యుండొచ్చు కదా.
సో ప్రతినిధికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీ అందరికీ తెలుసు, అండ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసు, దానికంటే ఒక ఎసెన్స్ ఉంది అది అందరికీ తెలుసు. సో ఈ సినిమాకి ఏంటి పోలిక, అసలు ప్రతినిధి 2 ఎందుకైంది? ఇది అది హీరో గారు అయినా చెప్పాలా? టైటిల్ వేరేది అనుకున్నాం, బేస్ స్క్రిప్ట్ మాట్లాడుకున్నప్పుడు వీ హ్యాడ్ డిఫరెంట్ టైటిల్ ఇన్ మైండ్, బట్ ఇట్ హాస్ మోర్ రిజెంబ్లెన్స్, అంటే హీరో క్యారెక్టర్ ఆర్క్ దగ్గర నుంచి వన్కి రిజెంబ్లెన్సెస్ ఉన్నాయి. సో వీ ఫెల్ట్ మళ్ళీ జానర్ ఏంటి, ఎలాంటి సినిమా చెప్పబోతున్నాం అనేది యూ డోంట్ నీడ్, ఇఫ్ కొత్త టైటిల్ అయితే అగైన్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ జానర్ ఇట్ ఈస్. సో వీ ఫెల్ట్ దిస్ టైటిల్ ఇది దానికి కంటిన్యూషన్ కింద ఉంటుంది, అండ్ బికాస్ ద క్యారెక్టర్స్ ఆర్ సేమ్ అండ్ ద ఫైట్ ఇస్ ద సేమ్. అదుంది కదా, వన్ మ్యాన్ విల్ స్టాండ్ అగైన్ అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. సో ఐ థింక్ దట్స్ ద ఎసెన్స్ ఆఫ్ ప్రతినిధి కూడా. కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా కొన్ని ప్రశ్నలు ఎదురవబోతున్నాయని అర్థమవుతుంది. అంటే అప్పుడు ప్రతినిధి వచ్చినప్పుడు అవి చాలా చిన్న ప్రశ్నలు లేదా చిల్లర ప్రశ్నలు అని అనిపించినా అవి ఎంత పెద్ద విషయాలు అనేది మీరు ఒక లైమ్ లైట్లోకి తీసుకొచ్చి డిస్కస్ చేసి చెప్పడం జరిగింది. అది మమ్మల్ని చాలా అమ్యూజ్ చేసింది ఆ టైంలో. సో ఈ టైంలో అది కూడా April 25th ఎలక్షన్స్కి దగ్గరగా రిలీజ్ అవుతున్నటువంటి సినిమాగా ఈ ప్రశ్నలు వినడం అనేది ఇంకా చాలా యూనో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ టైమింగ్ ప్లాన్ చేశారా? నో, యాక్చువల్లీ జాన్ ఎండింగ్ ఎలక్షన్ సీ దిస్ ఫిల్మ్, దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ నీడ్ అ సీజన్. ప్రతి సినిమాకి ఒక సీజన్ అనేది ఉంటుంది. సో దిస్ ఫిల్మ్ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద రైట్ సీజన్. ఓకే, సీ ద ఎలక్షన్స్, ది మొమెంటమ్, ది థాట్ ప్రాసెస్ జనరల్, ఐ ఫీల్ దిస్ ఇస్ ద రైట్ స్పేస్ ఫర్ ద ఫిల్మ్ టు కమ్. అండ్ కోఇన్సిడెంట్లీ వీ ఇనిషియలీ థాట్ ఆఫ్ రిలీజింగ్ January 25th, బట్ కొన్ని షూటింగ్ డిలేస్ ఇవన్నీ వీ హ్యాడ్ టు టేక్ మోర్ టైమ్. సో దానివల్ల ఇట్ కేమ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద సేమ్ డే, April 25th, 2014 ప్రతినిధి రిలీజ్ అయింది. 10 years లేటర్ దిస్ ఇస్ రిలీజింగ్. సేమ్ డేట్. సో మూర్తి గారు ఒక యునో వండర్ఫుల్ జర్నలిస్ట్గా ఆల్రెడీ మీరు చేసే అవి హాట్ హాట్ డిబేట్స్కి, మీరు ఇచ్చే స్టేట్మెంట్స్కి అన్నిటికీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతే ఎట్ ద సేమ్ టైం కాంట్రవర్సీస్ కూడా వస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ థ్రెట్ కాల్స్ దాకా కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అవన్నీ సరిపోలేదా అండి, మళ్ళీ ఒక సినిమాలో కూడా ఇలాంటి కాంట్రవర్సీస్ డిస్కస్ చేయాలని అలవాటు అయిపోయినాయి. స్మాల్ స్క్రీన్ కొంచెం హ్యూజ్ బిగ్ స్క్రీన్ మీద చూద్దాం కాంట్రవర్సీస్. సో అలవాటు పడ్డ ప్రాణం కదా. ఓకే, ఆగదు. ఓకే, సో దీనికి ఏమన్నా ప్రిపేర్డ్గా ఉన్నారా, ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు ఏంటి, ఎలాంటి అసలు కాంట్రవర్సీస్ అనేవి పాయింట్అవుట్ చేయబడతాయి అంటారా రిలీజ్ తర్వాత? సినిమా అనేది నా టేక్ అండి. ఒక జర్నలిస్ట్ పర్స్పెక్టివ్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అనేది నా టేక్ అది. సో అది కాంట్రవర్షియల్ అవుతుందా అవుదా అనేది చూసేవాళ్ళని బట్టి ఉంటుంది. నేనేమి ఎక్స్పెక్ట్ చేయను, నేనేమి హర్ట్ అవ్వను, నేనేం రియాక్ట్ అవ్వను. సో నా టేక్ అది, సినిమా వదులుతున్న తెర మీద చూస్తారు జనాలు, వాళ్ళ టేక్ ఏంటనే చూద్దాం. ఓకే, అంటే మీరు నారా రోహిత్ గారు కలిసి ఒక పాలిటిక్స్కి సంబంధించిన ఒక పర్స్పెక్టివ్ ఆర్ ఎలక్షన్ సిట్యుయేషన్, ఓటుకి ఉండే పవర్, వీటన్నిటిని డిస్కస్ చేస్తున్నారు అని అంటే ఆబ్వియస్గా ఒక పార్టీకి మీరు ఫేవర్గా చెప్తున్నారు లేదా ఎవరినైనా టార్గెట్ చేశారా, ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మీరు ఎవరినైనా టార్గెట్ చేసి చేశారా ఈ సినిమా? నేను ఆడియన్స్ని టార్గెట్ చేశాను. నేను ఆడియన్స్ని టార్గెట్ చేశాను. ఓకే, నాకు పొలిటికల్ పార్టీలు, లీడర్లు, ఇది ఒక ప్రాపగాండా మూవీ కాదు, ఫక్త్ కమర్షియల్ మూవీ. ఓకే, పర్ఫెక్ట్ పొలిటికల్ థ్రిల్లర్ జానర్లో ఉంటుంది, నా టార్గెట్ ఆడియన్సే. ఓకే, బట్ మేము చూసిన టీజర్ ట్రైలర్ని బట్టి చూస్తే నిజంగానే కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా కనిపించాయి. అంటే ఏదైతే మేము టాపిక్స్ గురించి మాట్లాడుతున్నామో అది కాకుండా ఒక మంచి సాంగ్, స్టెప్పులు వేశారు చాలా రోజుల తర్వాత ఇంట్రొడక్షన్ కదా, అంటే లిరిక్స్లో మంచి డెప్త్ వినిపిస్తుంది కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం స్క్రీన్ పైన స్టెప్పులు కూడా కనిపిస్తున్నాయి, కమర్షియాలిటీ. జస్ట్ అంటే యు నీడ్ ఎలిమెంట్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి, యు నీడ్ ఫ్యూ ఎలిమెంట్స్. స్టోరీ టెల్లింగ్ ఎంత కొత్తగానే చెప్పచ్చు, అవును, బట్ దెర్ బి అ సర్టెన్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలి. అండ్ దేర్ వాజ్ స్పేస్ లేకుండా ఏదో
జస్ట్ ఇరికించినట్టు కాకుండా హీరో క్యారెక్టర్ ఆర్క్ అని చెప్తూ ఒక సాంగ్ చేద్దాం అని ఒక ఐడియా అంతే. ఓకే, బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ, యునో దట్ బ్రైట్ గా డాన్స్ చేస్తూ కొంచెం ఆ ఎక్స్ప్రెషన్స్ అది భలే అనిపించింది. అందులోనే మేము చాలా కాలం తర్వాత కూడా చూస్తున్నామేమో, ఇంకా బాగా అనిపించింది. సో నారా రోహిత్ గారు సినిమాల్లో ఏ క్యారెక్టర్ వేస్ట్గా ఉండదు, అందులోనూ హీరోయిన్కి అసలే అలా అంటే డెఫినెట్గా ఒక ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఎప్పుడూ ఉంటాయి ప్రతి సినిమాల్లోనూ. అందులోనూ ప్రతినిధి తీసుకున్నా కూడా శుభ్ర అయ్యప్ప అఫ్కోర్స్ చాలా ట్విస్ట్ల తర్వాత తన క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ఇందులో సిరికి ఎలా ఉండబోతుంది రోల్, ఎంత ఇంపార్టెన్స్ ఉండబోతుంది? అంటే చెప్పలేదు. నో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఆఫ్ కోర్స్, ఎస్. చాలా బాగా అనిపించింది చేయడం. అంటే నేను అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నేను యాజ్ అ హీరోయిన్గా ఎంట్రీ అవుతున్నప్పుడు మనం వి ఆల్వేస్ థింక్ క్యూట్గా బబ్లీగా ఉన్న రోల్స్ చేయాలని కదా, బట్ ఇట్స్ లైక్ ఆపోజిట్ టు మీ. యా యా, మీరు అదేం చూడరు మూవీ, వెరీ స్ట్రిక్ట్. సో ట్రూ టు ద క్యారెక్టర్. ఎస్ ఎస్. ఏంటి అసలు క్యారెక్టరైజేషన్ ఏంటి? సీఎం దగ్గర సిఎస్ఓ, ఆయన్ని చూస్తూ చెప్పండి, ఆయన ఎక్కడ ఆపమని ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి. సీఎం గారి దగ్గర సిఎస్ఓ, ఓఎస్డి, చాలా బిగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ట్రైలర్ లో మాకు పెద్దగా తెలియలేదంటే ఏమైనా దాచిపెట్టారేమో అని. అంతే కదా, మెరుపుతీగలాగా వచ్చేసారు కదా. కానీ ఆ మెరుపు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, డిఫైన్ చేసేసాం మనం క్యారెక్టర్ని. బట్ ఫస్ట్ సినిమా అనగానే కొంచెం అది ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు చూసుకుంటామా స్క్రీన్ పైన. ఇప్పటికి నాకు నర్వస్ గా ఉంది. ఐ మీన్ 25th అంటే నాట్ ఈవెన్ 10 డేస్ కదా. యా, వెరీ నర్వస్. ఓకే. సో యా, నారా రోహిత్ గారు ప్రతినిధి 2 అంటే మాకు మంచోడు సీను, ఆ క్యారెక్టరైజేషన్ యాక్చువల్లీ ప్రతినిధి అనగానే గుర్తొస్తుంది. ద వే మీరు ఆ సినిమాని అంటే చాలా సింపుల్ పాయింట్స్ లాగా అనిపించిన పేస్ ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది, బట్ ప్రతి డైలాగ్ మీ గొంతులోంచి రావడం వల్ల చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా ఒక జర్నలిస్ట్గానే కనిపిస్తున్నారని అర్థమవుతుంది ట్రైలర్ అవి చూస్తే. హౌ ఈస్ ఇట్ సిమిలర్ అండ్ యట్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రతినిధి క్యారెక్టరైజేషన్ అండ్ ఆల్? ఇట్స్ సింపుల్ థింగ్. ఇట్స్ లైక్ అదేంటంటే ఇట్స్ సిస్టమ్ కి బయట నుంచి చేస్తాడు క్వశ్చనింగ్ ద సిస్టమ్, ఫస్ట్ పార్ట్ ఇక్కడ సిస్టమ్ లో ఉండి క్వశ్చన్ చేస్తుంటాడు. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ స్మాల్ డిఫరెన్స్. బట్ ఇట్ ఇస్ అగైన్ ఏంటంటే సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని క్వశ్చన్ చేయడమే, దట్ ఈస్ లైక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్. అంతే, రైట్. సో ఇందులో పేరు, ఇందులో చే చే యా యా. ఓకే, మంచోడు సీన్, మంచోడు చే, మంచోడు సీన్ ఇస్ లైక్ a name he uses. Yes, dantlo. Yes, so kani adi dantlo asal peru cheppam actually. Avunu last lo kuda peru original peru telledu, common man antaru, evaro peru cheppandi. Avunu avunu avunu. So maaku ippudu the hero, the protagonist of the film, oka journalist ga konni prashnalu adagabothunnaru, directed by a journalist. So maaku chey lo Murthy gar entha varaku kanipinchipothunnaru antaru? అంటే యాక్చువల్ ఇది కలం వీరులు, కలంతో యుద్ధం చేసే వాళ్ళకి ఈ సినిమా అంకితం అండి. మూర్తి ఒకడే కాదు, ప్రతి జర్నలిస్టు, ఆనెస్ట్ జర్నలిస్టు లేకపోతే కరప్ట్ జర్నలిస్టులు ఏమీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్నేళ్ల జర్నలిజం సర్వీస్లో ఒక్కరోజున ఆనెస్ట్గా ఉంటాడు ఏ జర్నలిస్ట్ అయినా, ఆ ఒక్కరోజు జర్నలిస్ట్ కూడా నా సినిమా అంకితం. జర్నలిజం అంటే నడుస్తున్న జర్నలిజం, ఒక రెండు కాళ్ళు చేతులు కళ్ళుతో ఒక మనిషి రూపంలో ఒక జర్నలిజం నడిస్తే ఎలా ఉంటుంది అనేది చే. వావ్. సో టీవీ ఫైవ్ మీరు ప్రతినిధి 1లో ప్రశ్నలు అడుగుతాడు. అవును, హీరో ఈ సినిమాలో హీరోయే పెద్ద ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న. ఓకే, అంటే అంత మిస్టీరియస్గా అంటే మీరు ప్రొటగానిస్టా యాంటగానిస్టా కూడా ఎండ్లో చూడాలి.
ఓకే. కానీ ట్రైలర్లో కానీ ఈవెన్ టీజర్లో వచ్చిన ఒక డైలాగు, లాస్ట్ టీజర్లో లాస్ట్లో వచ్చిన డైలాగు, ట్రైలర్లో లాస్ట్లో వచ్చిన డైలాగు, రెండు ఎంత థాట్ ప్రొవోకింగ్గా ఉన్నాయంటే, మేము టీజర్ అయిపోయిన తర్వాత కూడా కాసేపు అలా ఉన్నామన్నమాట ఆ మూడ్లో, ఆ క్వశ్చన్కి లేకపోతే ఆ చెప్పిన డైలాగ్కి. అలా ఎంత థాట్ ప్రొవోకింగ్గా లేదా ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఈ సినిమా ఉండబోతోంది, అది కూడా ఈ ఎలక్షన్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపించబోతోందని మీరు అనుకుంటున్నారు? ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుడ్ ఆర్ బెడ్ రైట్, సి ఎవరికి వేస్తున్నారు అనేది కాదు, అది దట్ ఇస్ దేర్ చాయిస్, ఇట్ ఇస్ అ పర్సనల్ ఒపీనియన్, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. బట్ వెళ్ళి ఓట్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే మనం వేయకపోవడం వల్ల కూడా ఇంకొకరు గెలుస్తారు, దట్ మైట్ బి ఆల్సో అ ప్రాబ్లం. సో సైలెన్స్ ఆఫ్ అది సడన్గా మేధావిమానం, యా అది సడన్గా గుర్తు. సో దట్ ఇస్ వై వి హ్యాడ్ దట్ సీన్. సో అదే చెప్తాం బేసిక్గా, దట్ సీన్ హస్ కమ్ అవుట్ వెల్ ఆల్సో, ఇట్స్ అ మోనోలాగ్, పెద్ద మోనోలాగ్ అది. సో ఇట్ ఇస్ డైరెక్టింగ్ ద ఆడియన్స్, వాళ్ళకి చెప్తుంటాడు. సో ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ డిస్కషన్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. సో ఆ డైలాగ్ ఇంకా పెద్దదన్నమాట, ఎక్స్టెన్షన్ చాలా ఉంది అని అర్థం అవుతుంది. అదే అదే, కానీ అది ఒకసారి చెప్పచ్చు కదా, ఒళ్ళు విరిచి ఓటు వేయడానికి బయటికి వెళ్ళాలి అన్న డైలాగ్. ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి, లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, అదే కుదరకపోతే చచ్చిపోండి. బట్ మీరు చెప్తే దాని ఇంపాక్ట్ వేరే రేంజ్లో ఉంటుందండి నిజంగా. దట్ వాయిస్ అండ్ ద డైలాగ్ డెలివరీ ఇన్ ఏ సటిల్ వే బట్ వెరీ ఇంపాక్ట్ఫుల్. సో ఐ థింక్ దట్ ఈస్ యువర్ స్పెషాలిటీ డెఫినెట్లీ. ఇప్పటికే మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి దీని మీద. That's God's gift and that. Definitely, yeah, yeah. And inta manchi actor, anta manchi dialogue delivery. And meeru indaka kuda chepparu, ayinalo first meeku nachina quality e that dialogue delivery. Nanu munchu rendu moodu sarlu hero garu aligaru kuda. Enduku? Mee voice naaku ishtam rendu moodu sarlu ante aa tappu ingem ishtam ledha anta. Meeru ante inke em unda ani enduku aligaru ana. Adhe kada. సో మిమ్మల్ని కూడా అంటారు లాస్ట్ లో అన్ని సార్లు వాయిస్ బాగుందండి. ఆ ఇబ్బంది ఉండేది. అవునా? అదేంటి వాయిస్ అంటారు, మనం ఏం చేయలేదా అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఆఫ్టర్ దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ మీ అనేది రియలైజేషన్. ఆఫ్ కోర్స్, అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఏదో ఒకటి హైలైట్ గా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. జర్నలిస్ట్ అనేవాడు ప్రజల గొంతు, వాయిస్ ఆఫ్ ద పీపుల్ రైట్. సో ప్రజల గొంతుగా ఉన్నవాడు ప్రజలకు సంబంధించిన ఇష్యూ వినిపించేటప్పుడు ఆ వాయిస్ బేసు అంటే అతను చెప్తే ఏనేలాగా ఉండాలి. సరే నేనేదో అరుస్తుంటా అనుకోను, అది బొంగురు గొంతు బట్ వింటున్నారు. బట్ ఇది సినిమాటిక్ కాబట్టి కొంచెం మంచి వాయిస్ ఉన్న వ్యక్తి కావాలి, మంచి పర్ఫార్మర్ కావాలని చూసుకున్నా. అంటే నిజంగానే మీరు 1947 దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 1952 నుంచి ఇప్పటివరకు చూస్తే యావరేజ్, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు చూస్తే యావరేజ్ 60% పైన పోలు కాల, 40% మంది ఓటింగ్ బయట ఉన్నారు. కానీ వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సొసైటీకి ట్యాక్స్ పేయర్స్, సొసైటీలో ఏం జరుగుతుందో డిసైడ్ చేస్తారు రోజు. ప్రతిరోజు మీరు పార్కుల్లో వాకింగ్ చేస్తే సొసైటీ గురించి బాధపడిపోయేది వీళ్ళే. బట్ ఈ 40% మంది ఓటుకు మాత్రం వెళ్ళరు, లాంగ్ వీకెండ్ కదా అని ఎక్కడికో పోతారు. అదే పల్లెల్లో చూడండి మీరు, ఓటు వేయడానికి బూత్కి వెళ్ళేసరికి ఎవరైనా దొంగ ఓటు వేస్తారనుకో, నేను చచ్చిపోయాను అనుకుంటున్నావా? హోటల్ జాబితాలో నా పేరు లేదా? నేను చచ్చిన సేవం కింద లెక్క అని గొడవ పడతారు. అందుకనే అన్నది, మీరు దేశానికి భారం ఓటేయకపోతే దేశం వదిలి వెళ్ళిపోండి, లేదంటే చచ్చిపోండి. కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ నిజంగానే ఈ దేశాన్ని డిసైడ్ చేసేది ప్రజలు, రాచరికంలో లేం కదా. సో ప్రజలు డిసైడ్ చేయాలి, ఎవడు పాలించాలి అనేది. అంత గొప్ప యాక్టివిటీని పక్కన పడిచేయాలి, ఏదో పెద్ద పనులు ఉన్నట్టు ఏదో ఒకటి చేస్తా తిరుగుతా, మళ్ళీ అది అయిపోగానే 4 సంవత్సరాలు 364 రోజులు తెగదెడుతుంటాడు పాలకుల్ని. అరే నువ్వు డిసైడ్ చేయలేదు కదా, నువ్వేనో తిడతావు. సో ఆ డైలాగ్ హీరో గారు చెప్పేది అదే, రాజకీయాలు నాకెందుకని నువ్వు వదిలేస్తావు, కానీ నీకు రాజకీయాలు కావాలా, రాజకీయాలకు నువ్వు కావాలి, నువ్వు వద్దనుకున్న నీ మీద ఎక్కువ కూర్చుంటాడు వాడు. ఆ కాన్సెప్ట్ తప్పదు కదా. ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలన్నా ఏ రూట్లో రావాలి, ఎలా రావాలి, ట్రాఫిక్ రూల్స్ ఏంటి, బైక్ మీద హెల్మెట్ పెట్టుకోవాలా పెట్టుకోవద్దా, అన్ని డిసైడ్ చేసేది పాలకవర్గం. ఎంత ట్యాక్స్ కట్టాలి, ఏం చేయాలి, మీ పిల్లలు ఏ మీడియంలో చదవాలి, మీరు అవునన్నా కాదన్నా మిమ్మల్ని డిసైడ్ చేసేది మీరు ఓటు వేయకుండా వదిలేసినోడే.
సో అలాంటప్పుడు నువ్వు ఓటు వేసుకోవాలి కదా, ఎవరికైనా వేసుకో, పార్టీలతో నాకు పని లే. ఆ పార్టీ ఈ పార్టీ ఈ స్టేట్ ఆ స్టేట్ సంబంధమే లేదు. వెరీ పవర్ఫుల్ పవర్ మన చేతిలో ఉంది యాక్చువల్లీ. సో యా, యాక్చువల్గా ఓట్ అనేది ఎంత పవర్ఫుల్, ఎంత ఇంపార్టెంట్, బయటకు వచ్చి ఓటు వేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎవరికి వెయ్యాలి అనేది ఏమైనా డైరెక్షన్ చేస్తున్నట్టుగా ఈ సినిమా ఉంటుందా? సంబంధం లేదండి, అది వాళ్ళ ఇష్టం. మీరు చెప్తే సినిమాలో చెప్పేస్తే ఎవరు ఓట్లేరు. ఓకే, సినిమాలో చెప్తే ఓట్లు వేస్తే ప్రతి ఎన్నిక ముందు చాలా సినిమాలు వస్తాయి, ఐ డిసైడ్ చేయవు కదా. అవును, కానీ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కదా, అంటే పొలిటికల్ ఎజెండాతో వచ్చే సినిమాలు లాగా కనిపించేవి చాలా మటుకు ఈ మధ్య కాలంలో. అంతే అంటారా? అంటే ఒక రెండు గంటల సినిమా డిసైడ్ చేసేలేదు, ఐదేళ్ళు వాళ్ళు చూసింది ఇట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్ అంటారు. సి, వీ కెన్ ఓన్లీ సినిమా అనేది వీ కెన్ ఓన్లీ క్రియేట్ అ థాట్, థాట్ ప్రొవోకింగ్ థాట్ అంతే. అంతకుమించి మనం కూడా ఏం చేయలేం. సి, ఇప్పుడు ఓటు గురించి మనం మాట్లాడినప్పుడు అవును నిజమే కదా అనుకుంటే చాలు. సో అక్కడ వరకు ఉంటే చాలు, అంతకుమించి సినిమా అనేది ఏం చేయాల్సిన అవసరం. వాళ్ళ ఆలోచన వస్తే చాలు, సినిమా ఇంపాక్ట్ చూపిస్తుంది, బట్ దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తాను అని వాళ్ళ ఇష్టం. శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు చాలా మంది మ్యూజిక్ స్కూల్స్ లో జాయిన్ అయిపోయారు, అది 10 రోజులు 15 రోజులు నాకు తెలియదు. స్వర్ణకంలో వచ్చినప్పుడు గజలు కొనుక్కుని అందరూ జాయిన్ అయిపోయారు, ఆ తర్వాత ఎంతమంది పర్సూ చేశారు నాకు తెలియదు. బట్ ఒక ఒక సీడ్ అయితే వేస్తుంది సినిమా. ట్రూ ట్రూ, అవును. యా, అండ్ ట్రైలర్లో వచ్చిన లాస్ట్ డైలాగ్ వాడిక ఎవరికి వేస్తున్నారు అనేది, అది కూడా వినాలని ఉందండి. స్టార్టింగ్ చేసుకో, ఐదు సంవత్సరాలు కూర్చుంటే ఐదు సంవత్సరాల నుంచి టేక్ ఆఫ్ వస్తుంది. యాక్చువల్లీ 5 సంవత్సరాలు నువ్వు వెయిట్ పైన 5 సంవత్సరాలు నీ నెత్తినెక్కిన కూర్చున్నది ఆడే. డిసైడ్ చేసుకో నీకు ఎవరు కావాలో, డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలి అనేది ఇన్ సెన్స్లో ఉంటుంది. యాక్చువల్లీ దట్ క్లియర్స్ దిస్ డౌట్ అనుకుంటా, ఎవరికి వేయాలన్నది కాదు, ఓటు వేయాలి అనేదే మీరు చెప్పాలనుకుంటున్నారు అనేది. యా, నేను అక్కడ కూర్చుంటే మీ మనసులో ఏదో అడుగుదాం అనుకుంటున్నారు, అడగట్లేదు కదా? లేదు, నేను లౌక్యంగా డైరెక్ట్ గా అడగడానికి కూడా నాకు ఒక క్వశ్చన్ ఉంది. నాకే కాదు, మేబీ కొంతమంది మనసులో ఉన్న క్వశ్చన్ కూడా అయ్యుండొచ్చు, కాబట్టి నేను అది డైరెక్ట్ గానే అడుగుతాను. ఎందుకంటే ఈ కాంబినేషన్, ఈ ట్రైలర్లు ఇవి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీనికి ఫండింగ్ చేస్తున్నారా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. సో ఐ థింక్ ఆన్సర్ మీరే చెప్పాలి దానికి. చంద్రబాబు గారు నాకు ఫండింగ్ చేయడం కాదు బాబు, నేనే బాబు గారికి రోజు ఫండింగ్ చేస్తా తెలుసా. హెరిటేజ్ పాల ప్యాకెట్లు 2 కోట్ల 52 రూపాయలు బాబు గారికి నేను ఫండింగ్ చేస్తా తెలుసా మీకు. ఇప్పుడే తెలుసు, ఒక రాజకీయ నాయకుడు ఫండింగ్ ఒకటి మీద ఆధారపడే బతుకు కాదు నాది, నేనే వాళ్ళకి ఇస్తా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను డబ్బులు ఇస్తాను, 152 రూపాయలు సినిమా వచ్చినప్పుడు. నేను ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు జగన్ గారికి కూడా ఇచ్చా, భారతీయ సిమెంట్స్ 300 రూపాయలు కట్ట. ఎవరికైనా నేను డబ్బులు ఇస్తా, చెయ్యి ఎక్కడ ఉండదు ఇక్కడ ఉంటుంది. వచ్చింది ఆన్సర్? వచ్చింది. ఇంకేమున్నాయి? లేదండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డౌట్ కూడా ఉంది, ఏంటి అంటే ఎస్పెషల్గా ట్రైలర్ చూసిన తర్వాత అండ్ ఇందాక నేను అడిగిన ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు చూసినప్పుడు కూడా ఇక్కడ ఒక బ్యాండేడ్ ఉండడం జరిగింది హీరోకి, పోస్టర్లో కూడా కనిపిస్తుంది. సో అంటే రీసెంట్గానే సీఎం గారికి కూడా ఒక అటాక్ జరగడం మనం చూసాము రాయితోటి. సో అంటే మీరు ఆ షార్ట్, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైనా తీసారా, లేకపోతే ముందే చేయడం జరిగిందా? ఏమన్నా రియల్ ఇన్సిడెంట్కి హీరోకి రైట్ అయి పైన ఉంటుంది, ఓ అక్కడ సీఎం గారు లెఫ్ట్ అయి పైన ఉంటుంది, అది తేడా. ఓకే, ఒకే కన్ను అయితే కాదు టార్గెట్. ఇంకొకటి ఏంటంటే మీరు టీజర్ చూసారు కదా? అవును. టీజర్లో కూడా హీరో గారికి కంటి మీద దెబ్బ ఉంటుంది. అంటే సీఎం గారికి అటాక్ జరగడానికి ముందే షూట్ అయింది. సో రాజకీయ నాయకుల మీద రాళ్ళు వేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్న జర్నలిస్ట్ మీద కూడా రాళ్ళు వేశారు. సో ఇన్సిడెంట్ నేను ముందు ఊహించానని మీరు అనుకోవద్దు ప్లీజ్. రాళ్ళు పడడం సహజం, ఇప్పుడు నా మీద కూడా చాలా రాళ్ళు పడతాయి ఈ సినిమా చూసి ప్రిపేర్డ్. ఓకే, అంటే డైరెక్ట్ గుల్కరాళ్ళు కాదు,
మాటలు మాటలు అయినా అవ్వచ్చు. ఓకే, సో కాస్త రిలాక్స్డ్గా మనం మాట్లాడుకుందాం కాసేపు. సిరి, సో ఐఎమ్ ష్యూర్ ఒక తెలుగు అమ్మాయిగా నారా రోహిత్ గారి సినిమాలు చూస్తూనే ఉండుంటారు సిన్స్ సో మెనీ ఇయర్స్. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్, అంటే నారా రోహిత్ గారు హీరోగా మేము చేస్తున్న సినిమాలో మీకు అన్నప్పుడు హౌ వాజ్ ఇట్? నాకు ఆయన సోలో మూవీ చాలా ఇష్టం కదా. యా, సాంగ్స్ నాకంటే మా ఇంట్లో అక్క అయితే దట్ మరుమల్లెల సాంగ్ ఉంటుంది కదా, షీ కీప్స్ ఆన్ లిజనింగ్ అనమాట. ఓకే, సో నేను చూసినప్పుడు కూడా అబ్బా ఎంత అమాయకంగా ఉన్నారు, ఎంత బాగున్నారు అనిపించేది బయట బయట కూడా. అండ్ దెన్ సోలో మూవీ చూసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది కదా ఫ్యామిలీలో కూర్చొని చూస్తున్నప్పుడు, సెట్ లో అనిపించారా సెట్ లో సోలోలో? నేను మీకు హెల్ప్ చేస్తాను. నో నో, వి బికేమ్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కదండి. కాదంటారు అమ్మాయికులు అంటే హీ నోస్, ఐ మీన్ నో అమ్మాయికులు కాదు, ఇబ్బంది పడుతుంది అంటే అప్పుడు అమ్మాయికులు ఇప్పుడు కాదంటున్నారు. అంటే ఇప్పుడు లౌక్యం తెలుసు, వర్డ్ ప్లే జరుగుతుంది. లౌక్యం అంటే ఏంటండి? నిజంగా తెలియక అడిగారా? నిజంగా తెలియకనే అడిగాను. మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎవరు ఇన్నోసెంట్ ఎవరు కాదు? అంటే నాకు కూడా ఇప్పుడు క్లారిటీ రావట్లేదు యాక్చువల్లీ. నిజంగా తెలియక అడిగారా? అయితే నమ్ముతున్నా. ఓకే, సో ఏంటి పాటలు, మీ పాట వరకు చూసాము అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది అసలు, ద లవ్ ట్రాక్ ఆర్ ద స్పాయిలర్ అయిపోతుంది, చిరు లీక్స్ లాగా మంజు లీక్స్ అయిపోతుంది. మంజు లీక్స్ చేసే అవకాశం ఎక్కడుంది, ఇంకా నా దాకా రాలేదు కదా, చేస్తే మూర్తి లీక్స్. ఓకే, సో అందుకేనైనా మాకు ముందుకు ఇంకా వేరే ఏ పాటలు రాలేదు అంటే పాటలు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, పాటలు ఉన్నాయి. ఓకే వస్తాయి. వెరీ నైస్. మాతీశ్వర సాగర్ గారు, సాగర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు అదిరిపోయిందండి నిజంగా. చాలా చేసుకోరు, దట్ థీమ్ లాంటి ఒక మ్యూజిక్ వస్తుంది కదా. యాక్చువల్లీ సాగర్ డిడ్ దట్ ఇన్ మండే అండి, అప్పుడు అనౌన్స్మెంట్ అప్పుడు చేయించాం ఆ థీమ్ మ్యూజిక్ కరెక్ట్గా వన్ డేలో చేసి ఇచ్చాడు. దట్ బికేమ్ ద మెయిన్ ద థీమ్ ఆఫ్ ప్రతినిధి టూ. అసలు ఈస్ డన్ వండర్ఫుల్ జాబ్. ఆబ్వియస్లీ చాలా మంచి స్కోర్ ఇచ్చారు, మూవీలో కూడా మంచి ఆర్ఆర్ ఇచ్చారు. సో మాకైతే మీరు జర్నలిస్ట్గా అజయ్ ఘోష్ గారిని ఇంటర్వ్యూ ఇంట్రాగేట్ చేయడం లాంటివి చూస్తున్నాము. అండ్ జిసూ సేన్ గుప్తా గారు చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారు అర్థమవుతుంది. అండ్ వీ హ్యావ్ ఇంద్రుజా గారు అండ్ ఆల్. సో వీళ్ళందరి రోల్స్కి ఉన్న స్పెషాలిటీ ఆర్ యూనో ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ అట్ ద సేమ్ టైం మేము రియల్ క్యారెక్టర్స్ని ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటామా వీళ్ళల్లో అనేది కూడా ఒక డౌట్, ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే సచిన్ కేడ్కర్ చీఫ్ మినిస్టర్ అండి, చాలా మంచి ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మర్. జిషు సేన్ గుప్తా ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఆఫీసర్. ఇంద్రజా గారు ఒక పొలిటీషియన్, అపోజిషన్ లీడర్. సో ప్రజెంట్ డే పాలిటిక్స్ని టచ్ చేస్తాము, బట్ ఏ పార్టీని ఏ రాజకీయ నాయకుడిని టచ్ చేయం. జనరల్గా ఉన్న అంటే పొలిటికల్ థ్రిల్లర్, ఇది ఫిక్షన్ మూవీ. ఎవరైనా మీరు కూడా రిలేట్ చేసుకుని చేసుకోవచ్చు ఏదైనా క్యారెక్టర్ని, అదే అది అది మీ ఇష్టం. అంటే ఇప్పుడు మేము ఒక క్యారెక్టర్ని చూసి వీళ్ళలాగా అనిపిస్తున్నారు అని అనుకుంటే అలా అనిపించదు, వీళ్ళలాగా ఉన్నారని అనిపించదు, బట్ వాళ్ళకి అనిపిస్తుందేమో ఇది నేనేమో అని. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఉదయభాన్ క్యారెక్టర్ నేనేమో అని చెప్పలేము, బట్ మిమ్మల్ని చూసి నేను ఉదయభాన్ గారి క్యారెక్టర్ రాయలే. ఓకే అండి, అది అర్థమైందండి. రాసుంటే నన్నే పెట్టుకునేవారు కదండి, నేను మిమ్మల్ని పెట్టుకోలేదు అని చెప్పాలా అండి? కానీ మీరు నెక్స్ట్ టైం రాస్తారండి చూడండి. అవును, నెక్స్ట్ టైం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తి గారు కంప్లీట్ గా డైరెక్టర్ మూర్తి గారుగా మారిపోయారు. జర్నలిస్ట్ మూర్తి, అసలు ఈ సినిమాలో నా హీరో కూడా జర్నలిస్టే అంటున్నాను కదా. జర్నలిజం అంటే నాకు అంత ప్రేమ, అంత మమకారం. ఇప్పుడు మీకు మూవీలో
అప్పుడు ఏదైనా ఒక దేశ సరిహద్దుల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రు సైనికులతో మన సైనికుడు తుపాకీ గోళ్ళకు బలే కింద పడిపోయాడు అనుకోండి, ఉండేడు అతనికి కనుక నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తే, ట్రై కలర్ కనిపిస్తే ఎట్లా ఎనర్జెటిక్గా లేస్తాడో. నా సినిమాలో జర్నలిస్ట్ అలా లోగో కనిపిస్తే అంటే చావు నోట్లో తల పెట్టేసి చనిపోయి యుద్ధరంగంలో రక్తగాయాలతో పడిపోయిన జర్నలిస్ట్కి లోగో కనిపిస్తే అట్లా లేస్తాడు. సో జర్నలిజం అనేది సమాజాన్ని డిక్టేట్ చేస్తుందని అనుకుంటారు, బట్ సమాజాన్ని డిక్టేట్ చేసే వ్యవస్థల్ని క్వశ్చన్ చేస్తుంది జర్నలిజం. సో నాలో జర్నలిస్ట్ ఎప్పటికీ ఉంటాడు, ప్యాషన్ కాబట్టి సినిమా, యా సినిమా కంటిన్యూ చేస్తా బట్ జర్నలిస్ట్గా కూడా ఉంటా. ఒకవేళ సినిమా కంటిన్యూ చేస్తే అందులో కూడా మాకు జర్నలిస్ట్లే కనిపిస్తారా? ఇంకెవరైనా మా సోలో లాంటి హీరో కానీ అలా ఎవరైనా కనిపిస్తారా? ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీ సోలో లాంటి హీరో పార్ట్ ఉంటుంది. ఉంటుందా? ఓ, ఓన్లీ జర్నలిస్ట్ నేనే పూనకం అయిపోలేదు ఆ క్యారెక్టర్. ఈ సినిమాలు కంటిన్యూ చేస్తే ఆయన నాలో పడతాడో నాకు భయం ఉంది. ఓకే ఓకే. సో కొంత ఇక్కడ కూడా వెళ్ళడం జరిగి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది డెఫినెట్లీ. యా సో యా డెఫినెట్గా మూర్తి గారు అంటే ఒక ఆనెస్ట్ జర్నలిజం అనేది చాలా మంది మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా క్రియేట్ అయ్యింది అండ్ ఆ నమ్మకం క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం బ్రేవ్ జర్నలిస్ట్గా కూడా మీరు అందరికీ తెలుసు. ఐ రిమెంబర్ ముంబై అటాక్స్ టైంలో యు ఆర్ ద ఓన్లీ వన్ తెలుగు జర్నలిస్ట్ దేర్, అంత బ్రేవ్గా వెళ్ళి మాకు రిపోర్ట్ చేయడం ఇదంతా చేశారు. సో ఐ హోప్ డెఫినెట్లీ అలాంటి క్వాలిటీస్ అన్నీ మా ఈ చైలో కూడా ఉంటాయి అండ్ మేము తరోగా తను వేసే క్వశ్చన్స్ కానీ తను డిస్కస్ చేసే పాయింట్స్ కానీ మేము డెఫినెట్గా రిలేట్ అవుతాము అండ్ ఆలోచిస్తాం కూడా అని అనిపిస్తుంది. చేయని చూసి చాలా మంది జర్నలిజంలోకి వస్తారని నా కోరిక. వావ్, చే క్యారెక్టర్ అలాంటిది. వావ్, అంటే ఈరోజు ఇవాళ చేస్తే రేపటికి రెండు. ఇప్పుడు పుట్టుకి కారణం ఉండదండి, చాలామంది కారణ జన్మలు అంటారు, నేను నమ్మను అవన్నీ. పుట్టుకలో మన రోల్ ఏం లేదు, అమ్మ నాన్న ప్రేమ అంతే, పుట్టుకు కారణం లేదు. బట్ చావుకు మాత్రం కారణం ఉండాలి, అది సొసైటీ కోసం చచ్చిపోతే చాలా గ్రేట్. సో చేలో ఆ లక్షణాలన్నీ ఉంటాయి. సో ఒక్కడైనా జర్నలిజంలోకి వస్తే చేయని చూసి హ్యాపీ, అచీవ్మెంట్. యా జర్నలిజంలోకి వచ్చిందా తెగదిట్టుకుంటే నేనేం చేయను, ఇదేం కర్మరా ఆ సినిమా చూసి వచ్చేసానండి. అయ్యో అతని ఇష్టం కానీ లేదు, మీరు ఒక ట్రూ జర్నలిస్ట్ క్వాలిటీస్ ఇందాక డిస్క్రైబ్ చేశారు చూసారా. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా అలా ఫీలింగ్ రాదు. అండ్ నర రోహిత్ గారు, వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ క్యారెక్టర్ ఆర్ ఫిల్మ్? ఇంత డీప్ డిస్కషన్ ఉంది అండ్ వండర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఉంది, సో వాట్ ఈస్ యువర్ టేక్ అవే? నో, అదే ఇందాక ద వాట్ థింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్ అండి ఈ సినిమాలో చెప్పాలనుకుంటుంది. సో ఐ ఫెల్ట్ అట్లీస్ట్ 40 కాకుండా 42 మన జరిగిన దానికంటే 0.01% పెరిగినా ఈ అచీవ్డ్ సంథింగ్ అనే ఫీలింగ్. ఓకే, అట్లీస్ట్ 1% హూ రియలైజెస్ లైక్ లేదు మనం ఓటేయాలి అండ్ రియలైజ్ అయితే చాలు. పర్సనల్లీ ఎనీథింగ్ యాక్టర్గా, యాక్టర్ నారా రోహిత్ గా? నో, యాక్టర్గా ఐ డెంట్ ఫర్గెట్ యాక్టింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఎంత కాలం తర్వాత కెమెరా ముందుకెళ్ళారు? 5 years. ఓ, బట్ ఇట్ వాస్ లైక్ నార్మల్ ఫస్ట్ డే ఆఫ్టర్ 5 years. అంటే ఐ నెవర్ లెఫ్ట్ సినిమా. See, office lo gaani, like the 5 years also, every day was there was a discussion about script, ad ela cheyali, getting into a character anedi oka process kada. No, it is like someone who's already that character, you just see him and play it. That is very easy actually. Okay. See, you talk to this person. I've been we almost used to meet, shoot start ay roju 1 month, 1.5 month, every day kalise vala. Okay. So ade Murthy garu anevandi. ఏమంటే మిమ్మల్ని బయటికి యూ హ్యావ్ అ డిఫరెంట్ పర్సన్, సో ఆ క్యారెక్టర్లో కూడా అది బ్యాలెన్స్ చేద్దాం అని చెప్పి వీ చేంజ్ ఫ్యూ సీన్స్ అకార్డింగ్ టు హిస్ అవుట్ సైడ్ పర్సన్. సో దట్ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ లైక్ వాట్ యూ అపియర్ ఆన్ స్క్రీన్ కదా, యూ హ్యావ్ అ డిఫరెంట్ సైడ్ టు యువర్ సెల్ఫ్. సో ఈవెన్ దట్ వీ ట్రై టు బ్రింగ్ ఇట్. ఓకే, అయితే మాకైతే మీ ఇద్దరి కాంబినేషన్ పట్ల ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అండ్ ఒక ఎక్సైట్మెంట్ ఉంది. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ ఆన్ April 25th. సో వెరీ నియర్ టు ఎలక్షన్స్. అండ్ మీరు ఏదైతే ఒక మంచి యునో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఓట్కి సంబంధించి,
అది మాత్రం ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సిరి టు యూ టూ. యాక్చువల్లీ మీరు చెప్పండి, జర్నలిజం గురించి కానీ ఆర్ ది ఎలక్షన్స్ టైం కానీ వాటి గురించి మీరేం చెప్తారు? వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? ఎందుకంటే మీరు ఎలా క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడలేదు కదా, సో ఐ వాంట్ యువర్ జనరల్ ఒపీనియన్ ఆన్ దిస్. జనరల్ ఒపీనియన్ అంటే వీ షుడ్ ఓట్ యాక్చువల్లీ. ఐ మీన్ డెఫినెట్గా ఓట్ చేయాలని మూవీలో చెప్పినట్టుగా వేస్తే, ఐ మీన్ మనం యూనో వీ కెన్ చూస్ కదా. యా యా, సో సినిమాలో కూడా అంతే మాట్లాడదు. అవునా? ఐ మీన్ యూస్ చేసుకోవడం ఇట్స్ గుడ్ అని నా ఒపీనియన్. అయ్యా యా, లేదంటే డైలాగ్లు అంతే ఇచ్చారు సినిమాలో. హీరోయిన్ క్యారెక్టర్ పేరు సిరి. సిరి చందన. సిరి చందన. మీరు హే సిరి అన్నారు కదా. అవును. సో ఆ పేరు నేమ్ ఇట్ సెల్ఫ్ ఓ క్యారెక్టర్ ఆ సినిమాలో. సో నేను మన మొదటి సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయికి ఇవ్వాలని అనుకున్నా. ఎందుకు ఎక్కడెక్కడి నుంచో తీసుకురావడం, కాన్షియస్ డెసిషన్, డెసిషన్ అది తెలుగు అమ్మాయికి ఇవ్వాలని. సో హీరో గారితో మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు. ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసి తెలుగు అమ్మాయికి ఇద్దాం అనుకున్నాం. సో టీమ్, నా టీమ్ రిఫరెన్స్లు తీసుకొస్తున్నప్పుడు సిరి అని చూశారు. క్యారెక్టర్ పేరు ఎంఐపి కూడా సిరియే. సో అప్పుడు రీసెర్చ్ చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. సో హీరో గారు మేము అందరూ డిస్కస్ చేస్తే అమ్మాయి పర్ఫెక్ట్ అనిపించింది. కనెక్ట్ అయ్యి కూడా పెట్టుకుంటారు హీరోయిన్ ఇప్పుడే అంటే పర్ఫెక్ట్గా సింక్ అయింది ఆ క్యారెక్టర్లో. ఓకే. యాక్చువల్లీ నేను ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగాలి. అంటే ఒక జర్నలిస్ట్గా ఒక పవర్ఫుల్ కలంతో మీరు మంచి కంటెంట్ అయితే రాస్తారు, డెఫినెట్గా అందులో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతారు, అది మాకు తెలుసు. బట్ డైరెక్షన్ ఈజ్ ఆల్టుగెదర్ అ డిఫరెంట్ థింగ్. అందుకనే నాట్ ఎవ్రీ రైటర్ ఈజ్ అ డైరెక్టర్, నాట్ ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ అ రైటర్ కదా. సో అలాగే మీరు రాసిన దాన్ని డైరెక్షన్ పరంగా ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ ఆర్ ద ఎక్స్పీరియన్స్ యూ గాట్? అంటే హీరో గారు నాకు బాగా హెల్ప్ చేశారు. మీరు ఫస్ట్ ఆయన అడిగారు కదా 5 ఏళ్ళ తర్వాత కెమెరా ముందు వచ్చిందని. నా జీవితంలోనే మొదటిసారి కదా కెమెరా దగ్గరికి రావడం. సో దానికి సంబంధించి బాగా రీసెర్చ్ చేసాము, గ్రౌండ్ వర్క్ చేసాము. నేను అంతకుముందు 2-3 సినిమాలు యాక్ట్ చేశాను. సో యాక్ట్ చేసిన అనుభవం ఉంది 24 క్రాఫ్ట్స్ ఏంటి అనేది. అండ్ హాలీవుడ్ పైన ఎలా ఏం జరుగుతుంది, ఎలా కోపంగా ఉండాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని తిట్టకూడదు, అవన్నీ డైరెక్ట్ ఎలా యాక్ట్ చేయాలి, సో అవన్నీ నేర్చుకుని వచ్చా. అన్నిటికంటే ద టీమ్, బేసికలీ ఆయన మెయిన్ కోర్ టీమ్ ఇస్ అ గుడ్ టీమ్. నాని కానీ లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు కానీ, ఎడిటర్ రవితేజ్ కానీ, సో మంచి టీమ్. అంటే గుడ్ టీమ్ అయితే చాలా పర్ఫెక్ట్ లైటింగ్ చాలా బాగా చేస్తారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు అయితే చాలా బాగా ఇచ్చారు. రవితేజ ఎడిటింగ్ చాలా కీ రోల్ ఈ సినిమా. చాలా హ్యాపెనింగ్ ఎడిటర్, చాలా హిట్ మూవీస్ మంచి టీమ్ అందరూ. True. ఆల్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు చాలా మంచి టీం దొరికారు నాకు, అందుకని పని ఈజీ అయ్యింది. సో దట్ హెల్ప్ యూ యాజ్ అ డైరెక్టర్. అండ్ ఆర్టిస్టులు హీరో గారు, జిషు సేన్ గుప్తా, సచిన్ కేడేకర్, గెస్ట్ రోల్లో ఇంద్రజ గారు, అజయ్ ఘోష్, పృథ్వీ, సప్తగిరి, ప్రవీణ్, చాలా మంచి టీం, మంచి ఆర్టిస్టులు, మంచి కాస్టింగ్, అందుకని నా పని సులువైంది. రఘుబాబు గారు అందరు ఉన్నారు, దినేష్, తేజ. అవును. అండ్ మూర్తి గారిలో ఒక కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది, అక్కడక్కడ ఒక సెటైరికల్ పంచులు గట్రా వినిపిస్తూ ఉంటాయి. అది మాకు కొన్ని పాత్రల్లో కూడా కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు. మన పృథ్వీ గారు, ప్రవీణ్ గారు, ఇలా చాలా మందిలో కనిపిస్తుంది. సో ఇన్ స్టార్టింగ్లోనే మీరు అందరూ అన్నట్టుగా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ దిస్ ఒకటిలో జ్ఞానం ఇచ్చినట్టు ఉండదు. అదే స్పీచ్లు మాత్రం అలాగే ఉండవు, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. నైస్ నైస్. సో ఎస్, మేమైతే థియేటర్స్కి వెళ్ళి April 25th సినిమా చూడడానికి రెడీగా ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి ఈ టైం ఇచ్చినందుకు అండ్ మాతో ఈ విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.